నోటి కాడికొచ్చిన పంట పాలైనా నీలపాలైనా మనిషి చనిపోతే ఎట్లా విషాదం ఉంటుందో అలాంటి విషాదమే తెలంగాణ రైతుల ఇళ్ళలో కూడా ఉంటుంది. ఉండేదే 2 ఎకరాలు 3 ఎకరాలు అదే జీవితం కాబట్టి ఇవాళ నేను తిరుగుతున్న కొన్ని ప్రాంతాలకి రైతులు ఏడుస్తున్నారు. కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నామనే పేరిట వాళ్ళకు ఇంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు. కొంతమంది ఫ్లవో కల్టివేటరు ఏమైనా పంపులో అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇన్ని పనిముట్లు ఇచ్చేది సబ్సిడీలో 100% బంద్ పెట్టింది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు రైతులకు కొంత వెసులుబాటు కలిగించడానికి ఉన్నటువంటి ఫసల్ బీమా ఇక్కడ మొత్తం ప్లాన్ చేసిండు. అలా ఫసల్ బీమా యోజన కనుక ఉండి ఉంటే నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి ఎంతో కొంత ఊరట కలిగేది. మీకు తెలిసి అలా మక్క పెరగల మీద ఎకరానికి 15,000 పెట్టుబడి అవుతుంది. ఉడికాడు ఖర్చులు పరిపూరానికి కూడా అవుతుంది. అట్లా ఇవాళ మొత్తం రైతు ఎండాకాలం పంట కనుక కోల్పోతే కోల్కోడిగా తెలంగాణలో మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం బరకత ఉండేటువంటి పంట కొంత మంచిగా ఈల్డింగ్ వచ్చే పంట ఇవాళ ఈ పంటనే కాబట్టి ఇవాళ కళ్ళ ముందే అది నేలపాలైనప్పుడు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇప్పటికి కూడా మీ రాజకీయపరమైన అంశాల గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడడానికి మీకు టైం సరిపోతలేదు, దృష్టి పెడతలేదు. నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టాన్ని అసెస్ చేసి రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా మొత్తం అసెస్ చేసి తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ పక్షాన. లేకపోతే మాత్రం ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, ఏడిచినటువంటి రాజ్యం బాగుపడినట్టుగా రేపు ఏడిస్తే నీ రాజ్యానికి మంచిది కాదని చెప్పి చేస్తా ఉన్నా. తక్షణమే జిల్లా కలెక్టర్లని ఉద్దేశాలు ఇచ్చి ఈ మొత్తం ఇక్కడ రైతులు వాళ్ళ వాళ్ళ పంటలకు వచ్చి చూచిపోతేనే అక్కడ లాభదత్తాన్ని ఆశిస్తారు కాబట్టి ఇంత కష్టమైన ప్రతి ఎకరాన్ని అసెస్ చేసి తక్షణమే రిపోర్ట్స్ ఇచ్చి తక్షణమే సాయం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నా, ఇప్పటికైనా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో ఎండాకాలం పంటలు అనేక దిక్కుల రాళ్ళవాళ్ళు పడతాయి, రాళ్ళ ద్వారాలు వస్తాయి. కాబట్టి ఈ ఫసల్ బీమా యోజన తెలంగాణ రైతాంగానికి అమలయ్యేటట్టుగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బుకాయించి ఎదుటిపాటి మీద దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు. రాజకీయాలను పక్కకు పెట్టి తక్షణమే రైతులకి ఒక భరోసా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి తక్షణమే అధికార యంత్రాంగాన్ని ప్రిమిని పంపించి తక్షణమే అసెస్ చేసి చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కొత్తగా గెలిచినప్పుడు ఈ ప్రాంతంలో వానకు మిర్చి పంటలన్నీ పోయినాయి. అసలు మిర్చి పంట మీద ఎకరానికి 100,000 రూపాయల పైబడి పెట్టుబడి పెడతారు. కలర్ మిర్చి పెట్టాలి కాబట్టి ఉంటుంది. ఇప్పుడు మేము తిరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు తిరిగి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు చేసేవాళ్ళు కాదు అని చెప్పి మా మీద విమర్శ చేశారు. ఇంతవరకు దాదాపు 1 సంవత్సరం 1 ఇయర్ దాటిపోయింది. 22 జనవరి 11 ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేదు.
ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి రైతుల పట్ల మొసలి కన్నీళ్ళు తప్ప లేదు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, పోయిన సంవత్సరం ఈ మిర్చి రైతులు అయితే వాళ్ళ పెట్టుబడులన్నీ కోల్పోయి పాలై ప్రభుత్వం వైపు చేసేస్తున్నారు, తక్షణమే వాటిని రిలీజ్ చేయాలని చెప్పండి. తెలంగాణ ఉద్యమం అని చెప్పుకుంటా ఉంటాం, ఇప్పుడు తరాల ఉద్యమం 1952 సాంబార్ గో బ్యాక్, బయటి వాళ్ళందరూ వచ్చి మా ఉద్యమాలు కొనుగోలు వెళ్ళిపోవాలి. నీ పేరు, ఆ మూమెంట్ పేరు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఈనాడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ఉండే కాబట్టి జయశంకర్ గారు ఒక మాట చెప్తారు, స్టూడెంట్ అప్పుడు బస్ ఖరాబ్ అయి నేను పాల్గొనలేకపోయినా, నేను కూడా పాల్గొని ఉంటే సిటీ కాలేజ్ దగ్గర జరిగిందో ఆనాడు కూడా మళ్ళీ ఈ దాఫా ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు నియామకాల విషయంలో నేను కూడా ఆర్థిక మంత్రిగా ఉండి చాలాసార్లు చెప్పిన, నేను ఉన్నప్పుడు కూడా 195,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తామని చెప్పిన. జనరల్గా ఉద్యోగాల భర్తీ అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రిటైర్డ్ అవుతున్న వాళ్ళ జాబితా వస్తుంది, దాని ప్రకారంగా నోటిఫికేషన్ జాయిన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఉద్యోగాల భర్తీ కోసం 5 ఏళ్లకు 6 ఏళ్లకు కొన్ని కొన్ని 10 ఏళ్ళకు కూడా దిక్కు లేదు. జనరల్గా చదువుకున్న పిల్లలకి ఏంటంటే ఏదో ఒక దాన్ని సెటిల్ కావాలని చెప్పి చూస్తూ ఉంటారు.